మాట్లాడితే 24/7 ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా? నేను అడుగుతా ఉన్నా, 24 గంటల కరెంట్ కనుక అగ్రికల్చర్ కనుక నువ్వు ఇస్తే నీ ముక్కు నేను రాస్తా, నువ్వు వస్తావా? నేను ప్రూవ్ చేస్తా. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి కరెంట్ ఇస్తావని చెప్తున్నావు, నిజమా? రా, చూపిస్తాం, మాట్లాడుకుందాం. ఎక్కడ కూడా పల్లెలలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వస్తలేదు. చివరికి 9 గంటల కరెంట్ కూడా నాణ్యమైన కరెంట్ లేదు. ఇవాళ నేను ఇంతకుముందు తాగినోడే కట్ట తాళపని, ఎందుకన్నంటే ఇవాళ తెలిసి వచ్చింది పెన్షన్లు ఇస్తాడు మా ముఖ్యమంత్రి గారు, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు ముఖ్యమంత్రి, సంబరపడ్డ సంకలు కుదుకున్నాం. ఇవాళ ఏమైతుంది? బిల్లు ఏమో 183 రూపాయలు కరెంటు కాల్చుకున్న బిల్లు. గుడిసెలో ఉండేటువంటి సామాన్యుడు కరెంటు కాల్చుకునే బిల్లు 183 రూపాయలు. ఏసీడి అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అని పేరిట 2000 రూపాయలు వేసిందండి. ఇవాళ కూడా పేపర్ రాసింది చూడండి మీరు, పేపర్ రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే 2 నెలల డబ్బు పేరిట 2000 రూపాయలు జేబు కొడుతుంటే సామాన్య జనానికి. అంతకుముందు ఇట్లాంటి డిపాజిట్లు అన్నీ కూడా ఇండస్ట్రీస్లకు ఉండేది, పెద్ద పెద్ద కన్జంప్షన్ ఉన్న వాళ్ళకి, హెచ్టీ వాళ్ళకు ఉండేది తప్ప ఎల్టీ వాళ్ళకు ఉండేది కాదు. ఇవాళ సామాన్యుని మరీ ముఖ్యంగా గుడిసె గడప తట్టింది కేసీఆర్ దోపిడీ. తెలియకుండానే జేబులు కొడుతున్నాడు కేసీఆర్, గుర్తుపెట్టుకోండి తల్లి, తెలియకుండానే జేబులు కొడుతున్నాడు.